वेलकम टू एबीएन बिजनेस न्यूज़। देशीय स्टॉक मार्केट वरुसगा रेंडो रोजू नष्टालु मुगिसाई। बैंकिंग फाइनेंशियल स्टॉक मार्केटलनु नष्टालोकि लागाई। बुधवार मध्यान वरकु दादापु 556 पाइंट्ल वरकु सेंसेक्स नष्टपोयिंदि। अयिते आ तर्वात पवर मेटल फार्मा स्टाक्लकु कोंतमेर कोनुगोळ्ल मद्दतु लभिंचडंतो मार्केट्लु कोंतमेर कोलुकुन्नायि। ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్లు నష్టపోయి 59413 కి పడిపోయింది। నిఫ్టీ 37 పాయింట్లు పతనమై 17711 వద్ద స్థిరపడింది। ఇక ఇవాల్టి బిజినెస్ అనాలసిస్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని నేమాని శ్రవణ్ కుమార్ బిజినెస్ అనలిస్ట్ గారు మార్కెట్లకు సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు। శ్రవణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి। నమస్కారం। యా శ్రవణ్ కుమార్ గారు, సో ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉందండి? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం। ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ వారం ఎస్పెషల్లీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా, మనం నిఫ్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే 17690 ఆ ప్రాంతంలో ఓపెన్ అయిన నిఫ్టీ ఇప్పుడు 17711 అట్లా, అంటే హై చూసి 150 పాయింట్స్ హై చూసి మళ్ళీ 150 పాయింట్స్ పట్టడం జరిగింది। అట్లానే సెన్సెక్స్ కూడా చూసినట్లయితే 59400 ఆ ప్రాంతంలో ఓపెన్ అయ్యి 60308 హై చూసి మళ్ళీ 59413-15 దగ్గర ఆగడం జరిగింది। సో ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వారము మీకు హై చూసి రివర్స్ వస్తాం। సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది చేయాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా బాగా బుల్లిష్ ఉన్న మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడో దగ్గర చిన్న కరెక్షన్ అయితే మొదలవుతుంది। అయితే ఈ కరెక్షన్ కి మెయిన్ రీజన్ ఏముంటుంది అన్న విశ్లేషణ చేసుకుంటే, మన గ్లోబల్ డెట్ అంటే గ్లోబల్ గా ఉన్న మన లోన్ వరల్డ్ కి $300 trillion ఉంది। సో మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన కరోనా వల్ల మనం బ్యాంక్స్ ఇవన్నీ ఏం చేశారంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఫండ్స్ ని మార్కెట్ లోకి వదలడం జరిగింది। బాండ్స్ ఇవన్నీ కొని ఆల్మోస్ట్ $8 trillion ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉన్నాయి ఈ ఫ్రీ ఫండ్స్, రైట్ సార్? సో మనకి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అంతా తగ్గి మనం ఈ వ్యాక్సినేషన్ ఈ జరగడానికి ఈ ఫండ్స్ అంతా వదిలారన్నమాట ఈ వ్యాక్సినేషన్ సో ఇప్పుడు ఈ ఫ్రీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ టేపరింగ్, దీన్ని టేపరింగ్ అంటారు, మళ్ళీ ఈ ఫండ్స్ ని బ్యాక్ ఫ్లో చేసుకోవాలి ఈ బ్యాంక్స్ అన్ని। సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫెడ్ ఆల్రెడీ నవంబర్ నుంచి టేపరింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పారు। సో సేమ్ థింగ్ విత్ ది సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా కూడా చేయబోతున్నారు। సో వన్స్ ఈ ఫండ్స్ మళ్ళీ ప్లౌ బ్యాక్ చేస్తే, రైట్ సార్, అంటే మార్కెట్ లో ఉన్న ఫ్రీ ఫండ్స్ గానీ మన షేర్ మార్కెట్ లో ఉన్న ఫండ్స్ గానీ ఏమవుతాయి అంటే ఒకేసారి దే విల్ స్టార్ట్ డైవర్జింగ్, అంటే ఒకేసారి ఫ్రీగా ఉన్న ఫండ్స్ ని మొత్తం మళ్ళీ బ్యాంకింగ్ లోకి వెళ్ళిపోతాయి। సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 1 ఇయర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది। సో ఈ నవంబర్ డిసెంబర్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెంచొచ్చు, పెంచడం వల్ల ఏమవుతుంది అంటే బారోయింగ్ తగ్గుతుంది, తగ్గడం వల్ల మీ ఫండ్స్ అన్ని మళ్ళీ బ్యాక్ టు బ్యాంక్ దగ్గరికి వచ్చేస్తాయి। సో వన్స్ ఈ ఫ్రీ ఫండ్స్ ని మనం పుల్ బ్యాక్ చేసేస్తే మళ్ళీ ఏమవుతుందంటే, నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఉద్దేశంలో మార్కెట్ అట్లీస్ట్ ఒక 30-40% కరెక్ట్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియ కనుక మొదలై జరిగితే। సో అందుకని మనం కొంచెం అప్రమత్తంగా ఉండి ఏదైనా ప్రాఫిట్ ఉంటే మనం బుక్ చేసుకుని, సో అది అలాంటి ఉన్న పొజిషన్ ఇది అని నేను గమనిస్తున్నాను సార్। వరుసగా నిన్నతో పోలిస్తే వరుసగా 2 రోజులు మైనస్ లో క్లోజ్ అయిన మార్కెట్, సో ఇవాళ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇవాళ ఇంట్రాడేలో? నా ఉద్దేశంలో సింగపూర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ సిగ్నల్ ఉంది, సో మార్కెట్ నెగిటివ్ లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవాళ కూడా। ప్లస్ ఇవాళ మనకి క్లోజ్ థర్స్డే, సో క్లోజర్స్ కూడా ఉన్నాయి, ఎక్స్పైరీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది। సో ఓవరాల్ గా నా ఉద్దేశంలో నెగిటివ్ ఓపెన్ అయినప్పటికీ ఇవాళ మోస్ట్లీ మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది, సైడ్ వేస్ మోర్ ఆర్ లెస్ సైడ్ వేస్ ఉంటుంది। బట్ ఓవరాల్ గా మనం నవంబర్ నుంచి టేపరింగ్ స్టార్ట్ అవ్వడం జరిగితే నా ఉద్దేశంలో నేను చెప్పినట్లు ఒక 30-40% కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। అయితే ఇందులో ఒక విషయము, మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ 1 ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుని మరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది। సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే చాలా బెటర్ సార్। మీరు ఇందాక అన్నట్టుగా కరెక్షన్ అయితే వస్తుంది అన్నారు, కరెక్షన్ వస్తుందంటారా లేకపోతే కొంతమంది క్రాష్ అవుతుంది అనే ఒక భయం అయితే కొంతమందిలో ఉంది, అలా అదే సార్? అంటే కరెక్షన్ క్రాష్ రెండింటికి మనం, అది వ్యక్తిగత డెఫినేషన్ అండి, మనం చెప్పలేము। సో
క్రాష్ అన్న దానికి ఎంత ఎంత వ్యూహం అంటే మన క్రాష్ అంటాం ఎంత అయితే కరెక్షన్ అంటాం అన్న దానికి నేను అనుకున్నది ఏంటంటే 30%. సో దాని మీరు కరెక్షన్ అయినా అనొచ్చు క్రాష్ అయినా అనొచ్చు. నేను నేను ఊహించేది ఏంటంటే ఒక 30-40% మధ్యలో అన్నది మార్కెట్ కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని రీజన్ ఏంటంటే నేను చెప్పినట్లు టేపరింగ్, దట్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రీజన్. అది జరగడం వల్ల, అది జరగడం మొదలైతే డెఫినెట్ గా మార్కెట్ లో ఉన్న ఫ్రీ ఫండ్స్ అన్ని ఇంకా ఉండవు, బ్యాక్ వచ్చేస్తాయి బ్యాంక్ లో. సో వన్స్ బ్యాంక్ మీకు జరగిన ఫండ్స్ వచ్చేసినప్పుడు వాల్యూమ్ జరగదు షేర్ మార్కెట్ లో. సో ఏదైనా షేర్ ప్రైస్ ని డ్రైవ్ చేసేదే వాల్యూమ్. సో మీకు ఎంత వాల్యూమ్ జరిగితే షేర్ ప్రైస్ అంతా పెరగడానికి ఆస్కారం ఉంది. సో వన్స్ వాల్యూమ్ ఆగిపోవడం జరిగితే డెఫినెట్ గా షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా ఒకే బయర్స్ కానీ ఒకే సెల్లర్స్ కానీ ఉంటే డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వన్ సైడ్ ఉంటుంది. సో డెఫినెట్ గా మనం ఫండ్స్ అనేది మొత్తం ఎకానమీ నుంచి మనం తీసేసినట్లు జరిగితే డెఫినెట్ గా మార్కెట్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే అవకాశం అవుతుంది. రైట్ సార్, అలాగే వచ్చే వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అలాగే ఇటీవల మనం చూస్తే అత్యవసర రుణహామీ పథకం గడువు పొడిగించారు. స్మాల్ ఎంఎస్ఎంఈలకు 4.5 లక్షల కోట్లు అనేది వాళ్ళకి గడువు పొడిగించారు కాబట్టి ఇన్ని కోట్లు ఊతమిస్తుంది. సో ఈ ప్రభావం కోవిడ్ ప్రభావిత రంగాలకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఎలా అంటే వాళ్ళ మెయిన్ ఉన్న లిస్టెడ్ కంపెనీస్ కి చాలా మంది కొంత సబ్ కాంట్రాక్టర్స్ అయ్యి ఉంటారు. సో వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్ గా ఆ లిస్టెడ్ కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. సో వీళ్ళ మీద ఈ డెట్ రుణం అన్నది కొంతసేపు మినహాయించినట్లయితే కొంత సమయము డెఫినెట్ గా వాళ్ళ బిజినెస్ మీద ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ. సో వాళ్ళు బిజినెస్ మీద ఫోకస్ చేస్తే దాని ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏమవుతుందంటే మీకు ఈ లిస్టెడ్ కంపెనీస్ ఉన్న వాటి మీద పడతాయి. సో డెఫినెట్ గా ఇవి పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా అవి కూడా పర్ఫామ్ అవుతుంది. అయితే అయినప్పటికీ ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే మార్కెట్ ఉన్నది ఆల్ టైమ్ హైలో. ఈ పొజిషన్ లో చాలా మంది ప్రాఫిట్ బుక్ చేయడానికే చూస్తారు. ఎంఏసిడి అని ఒక సిగ్నల్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 40 or 50 shares నిఫ్టీలో ఉన్నవి ఆల్మోస్ట్ 50 shares లో 40 shares కి సెల్ సిగ్నల్స్ వచ్చాయి నేను. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రాఫిట్ బుక్ చేయడానికన్నే మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బయర్స్ సెల్లర్స్ ఎక్కువ అయిపోయి బయర్స్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా ప్రైస్ పడుతుంది. నా ఉద్దేశంలో వచ్చే వారం కూడా మార్కెట్ కరెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, అలాగే క్రూడ్ గోల్డ్ ఈ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? క్రూడ్ అండ్ గోల్డ్ అన్నది అది సర్వసాధారణంగా మీకు సేమ్ ఫ్లక్చుయేషన్ గానే ఉంటుంది ఓవరాల్ గా. అండ్ ఎస్పెషలీ చూసినట్లయితే క్రూడ్ తగ్గినప్పటికీ మన ట్యాక్సెస్ వల్ల దీని వల్ల మీకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆల్ టైమ్ హై, అవి కూడా ఆల్ టైమ్ హై లోనే ఉన్నాయి ఏమి తగ్గకుండా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా ఇన్వెస్టర్స్ కానీ ఈ కన్జ్యూమర్స్ కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య చాలా సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ డేనే ఓలా ఆల్మోస్ట్ 1 lakh స్కూటర్స్ అమ్మడం జరిగింది. ఇంకా ఆయన వాళ్ళ బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 700 to 800 crores ఆఫ్ సేల్స్ వాళ్ళు ఇంకా లాంచింగ్ కి ముందరే అంటే వెహికల్ డెలివరీకి ముందరే అంత బిజినెస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే డీజిల్ ఒక 10 ఇయర్స్ ఇప్పటి నుంచి చూస్తే పెట్రోల్ కి కన్సంప్షన్ చాలా తగ్గి డీజిల్ అయితే మేబీ ఇంటాక్ట్ అలాగే ఉండొచ్చు మోరల్లెస్. కానీ ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డిమాండ్ బాగా పెరగడం జరిగేటట్టుంది. అండ్ 4 వీలర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ లోనే ఈ మధ్య టాటా నెక్సాన్ కానీ ఇవన్నీ కూడా మీకు బాగా క్లిక్ అవ్వడం జరిగింది. సో నేను అనుకోవడం ఒక 5 to 10 ఇయర్స్ ఫ్రమ్ నౌ పెట్రోల్ మీద మన డిపెండెన్సీ తగ్గి ఎక్కువ ఎలక్ట్రిక్ మీద డిపెండెన్సీ పెరగబోతుందని నేను చూస్తున్నాను. సో ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏమేమైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో మరి వాటికి డెఫినెట్ గా చాలా పెద్ద గ్రోత్ ఉందని కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చే 10-20 ఏళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు ఇవాళ బిజినెస్ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించినందుకు. గోద్రేజ్ ప్రాపర్టీ షేర్లు కొత్త గరిష్టానికి చేరాయి. ముంబైలోని వడాలాలో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడ్లో 8% ర్యాలీ చేసి కొత్త గరిష్ట స్థాయి 2,409కి చేరుకున్నాయి. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ యొక్క స్టాక్ సెప్టెంబర్ 2021 తాకిన 2,328 గరిష్ట స్థాయిని అధిగమించింది. తాము తీసుకున్న నిర్ణయం ముంబైలోని ఒక ముఖ్యమైన మైక్రో మార్కెట్లోకి ప్రవేశించడాన్ని
మార్క్ చేస్తుందని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ అండ్ సీఈఓ మోహిత్ మల్హోత్రా తెలిపారు. తమ వినియోగదారులకు ఎస్బీఐ శుభవార్త అందించింది. ఎస్బీఐ కార్డ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని ప్రకటించింది. దేశీయ ఈ కామర్స్ సైట్పై అయినా ఆన్లైన్ షాపింగ్పై అయినా ఖాతాదారులకు 10% క్యాష్ బ్యాక్ను ఇవ్వనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు ఉంటుంది. పండుగ సీజన్ ఆనందాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో ఎస్బీఐ కార్డ్ 3 రోజుల మెగా షాపింగ్ ఫెస్టివ్ ఆఫర్ని 2021 దమ్దార్ దశని ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు బిగ్ బోల్డ్ సేల్ ఆఫర్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్లో భాగంగా 2500కు పైగా బ్రాండ్స్కు చెందిన 6 లక్షల స్టైల్స్ 50 నుంచి 90% వరకు డిస్కౌంట్తో అందుబాటులో ఉండనున్నాయి. కాల్ టైంలో కస్టమర్లను మోసం చేసినందుకు భారత ఎయిర్టెల్కు మలావియన్ రెగ్యులేటర్స్ భారీ జరిమానా విధించింది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని వినియోగదారులకు చెల్లించాల్సిన ఎయిర్ టైమ్ని తగ్గించినందుకు భారత్ ఎయిర్టెల్ స్థానిక యూనిట్కు $2.6 మిలియన్ సమానమైన జరిమానాను మలావియన్ రెగ్యులేటర్స్ విధించింది. ఎయిర్టెల్ మలావి భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్లో భాగం. ఇది ఆసియా మరియు ఆఫ్రికాలోని 18 దేశాల్లో పనిచేస్తోంది. కంపెనీ తనను తాను ఆఫ్రికాలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా చెప్పుకుంటోంది. వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో సెప్టెంబర్ 16 ఎయిర్టెల్ మలావిపై ఒక కమిషన్ బృందం విచారణ చేపట్టిందని కమిషన్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపోచే ఇతిమూ చెప్పారు. ఎయిర్టెల్ నెలవారీ బోనస్ కస్టమర్ ఖాతాలకు జమ చేయడం ఎయిర్టెల్ మలావి నిలిపివేసిందని ఆరోపణలు వచ్చాయి. బంగారం ధరలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,130గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,250గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 43,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 47,460గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 45,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 46,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 45,350గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 49,480గా ఉంది. ఇక కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 45,550గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 48,250గా ఉంది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 43,200గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 47,130గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,200గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,130గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 64,800గా ఉంది. చెన్నై హైదరాబాద్లలో కేజీ వెండి ధర 64,800 ఉండగా ముంబై కోల్కతా ఢిల్లీలో 60,450గా ఉంది. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.